మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. సోమవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలో లబ్దిదారులకు వైఎస్సార్ ఆసరా చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. అందులో భాగంగా పొదుపు మహిళలకు 4 విడతలుగా పొదుపు బకాయిలను చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో సీఎం జగన్మోహన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ఆడపడుచులందరూ సీఎం జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు. నవరత్నంలో భాగంగా ఇది చెప్పాను. ఈ ఆసరా కార్యక్రమానికి సంబంధించి 4 విడతల్లో చెల్లిస్తాను. ఒక్కొక్క విడతలో 6,420 కోట్లు. ఒక్కొక్కరు 24 చేయబోతున్నారు, 2029 చేయబోతున్నారు. ఎందుకంటే జగనన్న అనునిత్యం అనుక్షణం ఈ పేదవాళ్ళ పక్షానే ఉంటారు. జగనన్న ఆలోచన మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని లక్ష్యాధికారం చేయాలి. ప్రతి పేదవాడు ఈ సమాజంలో గౌరవంగా బ్రతకాలని, ప్రతి పేదవాడు తల ఎత్తుకొని జీవించాలని మరి మంచిగా మనం చెప్పాడు. ఈ పేదవాళ్ళ కోరికే నా పోరాటం. ఉన్నత వర్గాలనే మరి ఎవరైతే ఈ పేదవాళ్ళని అనగదొక్కాలనుకుంటున్నారో వాళ్ళతోనే నా పోరాటమని జగన్ చెప్పారు. మీ మద్దతు, మీ సహకారం, మీ ఆశీస్సులు జగనకు ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎప్పుడు మీ జగనకి మీ ఆశీస్సులు ఇవ్వాలని, జగనకి తోడుగా ఉండాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ జగన్, జయ జగన్, జయ జగన్. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.